కాబట్టి ఇటువంటి దృశ్యకావ్యం నభూతో నభవిష్య ఏ భాషల్లో కూడా ఇటువంటి దృశ్యకావ్యం ఉండదు కాబట్టి అటువంటి దృశ్యకావ్యాన్ని మనకు అందించినటువంటి ఈ కళాకారులందరినీ కళాకారులు కారణజన్ములు కొంతమంది మాత్రమే కళాకారులు కాగలరు కానీ హృదయం అంటూ ఉంటే ప్రతి ఒక్కరూ కళాభిమాని కళా పోషకుడు కాగలరు కళాకారులు అందరూ కాలేము కళా పోషకులుగా కళాభిమానులుగా ప్రతి ఒక్కరము కాగలం కాబట్టి ఈ కళలు సజీవంగా ఉండాలంటే అటు కళాకారులు కళాభిమానులు కళా పోషకులు ఈ త్రివేణి సంగమం ఉంటేనే ఈ కళలు ఒక జీవనదిలా ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి కళాకారులను మనం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతాపూర్వక నమస్సుమ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తులసిరెడ్డి గారు చాలా చక్కటి తెలుగులో మీ అభినందనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు